ప్రజాబంధు మాజీ ఉపాధ్యాయ శాసనసభ్యులు జీవనన్న గారు, అలాగే తెలంగాణ జనసమితి, తెలుగుదేశం, సిపిఐ, కౌన్సిల్ స్టీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ రాష్ట్ర పార్టీలన్నింటినీ మరి సమాయత్తం చేసి ఏకం చేసినటువంటి మన ఎల్లగందుల అన్న గారికి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మనం నిత్యం మన చుట్టానికి దొరల పాలనకి జగిత్యాల ప్రాంతమే నుండి కలుపుకుంటున్న మన 12 రాష్ట్రాల పథకాలు తీసుకొస్తున్నావా? నీకు ఎట్లా మాట్లాడుతున్నావు అర్థమవుతుంది? మేము భాష ఉంది, నువ్వేం అర్థమవుతుంది? దయచేసి ఇక్కడ నుంచి అన్న పార్టీ విమర్శ మాట్లాడు, నీ ప్రచారం చేసుకో. దయచేసి ఏం ప్రచారం చేస్తే నీకు వ్యతిరేకంగా చెప్పలేదు. మేము జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కానీ ఒక సైనికులకు పనిచేసి మహాకూటమి అభ్యర్థి అయిన పెద్దలు గౌరవనీయ చివరెడ్డి గారిని 50 ఓట్లు తక్కువ కాకుండా మేయర్తో గెలుపుతామని ఈ సభలో తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తెలంగాణ సదర్ ఆర్ మహాకూటమికి మోదీజీ ఆజ్ జో హై ఇస్ తెలంగాణ హాసిల్ కర్నే కే లియే షహీద్ హుయే ఆజ్ ఇస్కే లియే సోనియా జీ కి హమ్ షుక్ర గుజార్ హై కి ఉన్హోనే జో బచ్చో కే లియే కుచ్ భీ నహీ హై అవామ్ కే కుచ్ భీ నహీ హై సిర్ఫ్ యే అప్నే ఖాన్దాన్ కే హద్ తక్ సోచ్ రహే హై యే బహుత్ బడీ గలత్ బాత్ హై యే అవామీ హుకూమత్ హై అవామ్ జో హై అవామ్ కే హక్ మే హుకూమత్ దేనీ హై ఔర్ ఉన్కో సమ్జాయే జో నహీ సమజ్తే ఉన్కే ఫోన్ నంబర్ లేకే ఆయే ఆగే జా యదవనా సాహబ్ కో జీవరెడ్డి సాహబ్ కో దే బోలే సోచే హోంగే లేకిన్ సబ్ ఖర్చే మఖ్రూజ్ హో గయే హై ఔర్ హమ్ ఆజ్ జబ్ మఖ్రూజ్ హో గయే జో హమారి ఆమ్దానీ ఆయేంగీ వో హర్ సాల్ 11-12 హజార్ కరోడ్ ఖాలీ ఇంట్రెస్ట్ కే పడ్ జాయేంగీ తో హమారి తరక్కీ కైసీ హోతీ హమ్ కో రోజ్గార్ కైసే మిల్తే కైసే ఇండస్ట్రీస్ హోతే కైసే కహే నా సమ్జోగే తో మిట్ జాఓగే హిందుస్తాన్ వాలో దాస్తాన్ తక్ నా హోగీ తుమ్హారి దాస్తానో మే హమ్ ముత్తహిద్ హో ఔర్ ఏక్ హో ఔర్ ఏక్ ఆవాజ్ కే సాథ్ ఏక్ కదమ్ ఆగే బఢాతే హువే హమ్ జో హై సబ్ కో సాథ్ లేకే హమ్ యే మహాకూటమి కో కామ్యాబ్ బనాయే జో ముజే వక్త్ దియా గయా హై శుక్రియా ఖుదా హాఫిజ్ జై హింద్ శ్రీరామల గంగాధర్ గారు సభకు నమస్కారం ఈరోజు మహాకూటమి అభ్యర్థి అన్న జీవనన్న గారు జగిత్యాల నియోజకవర్గంలో అనేక శక్తుల యొక్క కూటమి అవసరం. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతలకు నియంతృత్వ పాలనకు స్థానం లేదు. ప్రస్తుతం సకల జనులు సబ్బండ వర్ణాల వారు పోరాడి సాధించుకున్న తెలంగాణలో గడిచిన 4 సంవత్సరాల 3 నెలల పాలన ప్రజాస్వామ్యం వారు ఎవరైనా చిన్న చిన్నవి చేస్తారేమో తప్ప నాకు తెలిసి భారతదేశంలో ఇంతమంది ఎమ్మెల్యేలను మైగ్రేట్ చేసుకోగలిగిన మొదటి వ్యక్తి కేసీఆర్ గారు. అతను ముందస్తుకి ఎందుకు వెళ్ళిందంటే కారణం లేదు. అనేక మంది విద్యావంతులు యూనివర్సిటీలలో పోరాటం చేసి వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెట్టే అనుకున్నారు. మరి ఈయన ప్రకటించినట్టుగా ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రాలేవు. ఒక్క డిఎస్సి కూడా వేయలేదు, ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఫైనల్ కాలేదు, ఒక్క గ్రూప్ 2 కూడా ఫైనల్ కాలేదు. చివరాఖరుకు మనం ఆలోచిస్తే 4 గ్రామాలకు ఒక సిసిబిసి ఉన్నాడు, 4 గ్రామాలకు ఒక విఆర్ఓ ఉన్నాడు. విజయానికి షార్ట్ కట్స్ ఉండవు, హార్డ్ వర్క్ ఒక్కటే ఉంటుంది. అంటే హార్డ్ వర్క్ చేసే వ్యక్తి ఎప్పుడైనా కూడా తప్పనిసరిగా సక్సెస్ అవుతాడు. షార్ట్ కట్స్ ఉండవు. షార్ట్ కట్లో ఎవరన్నా వచ్చినా షార్ట్ టర్మ్లో అవుతుంది, అది సాధ్యం కాదు. అందుకని హార్డ్ వర్క్ చేసే మనకు తప్పనిసరిగా ప్రతి కార్యకర్త హార్డ్ వర్క్ వరసే ఉన్నారు కాబట్టి మనం విజయం సాధిస్తాం, దాంట్లో ఎలాంటి దోకలేదు. సో చిన్న చిన్న ఏమైనా వచ్చినప్పుడు మనం కలిసిన చేసుకోవాలని మరొకసారి మనం చేసుకుంటూ సరైన సూచనలు ఇవ్వండి, తప్పనిసరిగా నోట్ చేసుకొని భవిష్యత్తులో రాబోయే కాలంలో ఏమైనా జరిగితే ఎలా ఉంటుంది, మన విధంగా ప్రొవైడ్ చేద్దామని వినూత్నమైన ఆలోచనలతోటి విభిన్నమైన ఆలోచనలతోటి సామూహికంగా సమిష్టిగా మనం ఎన్నికలు ఎదుర్కోవడానికి కృషి చేయాలని మరొకసారి మనం చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు
వారిని బంధపెట్టడానికి ఇలా మహాకూటమి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏ కార్యక్రమానికైనా ముఖ్య సూచిక, ఏ యొక్క కార్యక్రమం చేయాలన్నా మన ఇంటిలో పసుపు చల్లిన తర్వాతనే కార్యక్రమం ప్రారంభిస్తాం. మీతో ఏదైతే పార్టీ ఉందో కేవలం వచ్చిన తర్వాత తెలుగుదేశం తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన వాడు కావున ప్రజలందరూ కూడా మనమందరం కూడా ఎప్పుడు కూడా ప్రజల వెంటనే ఉంటాం, ప్రజల కొరకే ఉంటాం. కావున మనమందరం కూడా ఈ యొక్క సమస్యలు దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా మేనిఫెస్టోను జీవన గురించి అన్ని కూడా చెప్పి రాబోయే ఎన్నికల్లో జగిత్యాల పట్ల అత్యంత మెజార్టీ ఇచ్చి ఘన విజయం సాధించాలని ఈ సందర్భంగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞత చెప్తాం. గౌరవ జీవారెడ్డి గారికి వేదిక పైన తెలుగుదేశం కాంగ్రెస్ మిగతా మహాకూటమి పార్టీలందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ వేదికకు ఎదుర్కొనేటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి మహిళా లీడర్లందరికీ కూడా నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి ఎందుకు ఏర్పడ్డది, రాజకీయ ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎందుకు వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. జగిత్యాల నుండి మన జీవారెడ్డి గారిని అందరం కూడా ముందుకెళ్ళి కష్టపడి ఈ రోజు నుంచి ఎన్నికల వరకు కూడా ప్రతిరోజు అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి మరి మహాకూటమి అభ్యర్థి జగిత్యాల నుండి మొట్టమొదటిగా జీవారెడ్డి గారిని గెలిపించుకొని రమణ నాయకత్వంలో ముందుకెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ రోజు నుంచి భేదాభిప్రాయాలు ఏమి లేకుండా అందరం కూడా సమాచారాన్ని పంచుకొని ఎక్కడెక్కడైతే ఏ అనుకూలంగా ఉన్నది మనకి ఎక్కడ ఎలా వెళ్ళాలని చెప్పి అందరం కూడా కూర్చుని మాట్లాడుకుందాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనేక మంది ఎన్నికల్లో పనిచేసినటువంటి నాయకత్వం జగిత్యాల కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా నాయకత్వం ఉంది, కార్యకర్తలు ఉన్నారు. అదే మైనో ధైర్యంతో ముందుకెళ్దాం, ఫలితాలు సాధించుకుందాం, జగిత్యాలలో కూడా మహాకూటమి జెండా ఎగరేద్దాం అని చెప్పి మరొకసారి అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. అదేవిధంగా జగిత్యాల పట్టణం లోపల ఉన్నటువంటి ఒక ముఖ్యమైన ప్రధానమైన సమస్య ఏంటంటే యావర్ రోడ్డు. మరి అన్న జీవనన్న గారు కేటీఆర్ గారికి ప్రభుత్వం గారికి తన యొక్క లెటర్ ప్యాడ్ మీద స్వయంగా తను ఒక దస్తులు చేసి లెటర్ పంపిస్తే ఆ యొక్క ఫైల్ ఇలా కేటీఆర్ గారి దగ్గర పెండింగ్ లో ఉన్నది. మీరు అభివృద్ధి గురించి నిరూధకులు ఇలా యావర్ రోడ్డు మీరు విస్మరించారు, మీరు దీన్ని పట్టించుకోలేదని చెప్పండి. పగ్గాలకే టీఆర్ఎస్ నాయకులారా, మీ యొక్క మంత్రి గారి దగ్గర ఉన్న ఫైల్ మీద సంతకం తీసుకొని పట్టుకోవండి, చూస్తాం మీ సత్తా ఏందని చూస్తాం. ఇలా మీరు ఏదైతే ఇలా జగిత్యాల నియోజకవర్గంకి అడ్డంకి జీవన్ రెడ్డి అని చెప్పని మాట్లాడుతున్నారు. జీవన్ రెడ్డి గారు అడ్డంకి కాదు, జీవన్ రెడ్డి గారు నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తర్వాతనే, రమణ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాతనే ఇలా జగిత్యాల అభివృద్ధి పథకంలో ఇద్దరు పోటీ పడి అభివృద్ధిని ముందంగా తీసుకుంటారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ యొక్క పథకాలు కేవలం ప్రకటనలో మట్టుకే కానీ యొక్క మన యొక్క పథకాలు ప్రజల వద్దకు వెళ్ళినాయి, మీ యొక్క పేపర్ ప్రకటన వద్దకు వెళ్ళినాయి. ఈ ఎన్నికల్లో మీరు ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజాక్షేత్రంలో మీకు గుణపాఠం చెప్పే విధంగా మీ అందరం కృషి చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా మంది అంటే ప్రత్యర్థి పార్టీ ఇన్ని సంవత్సరాలు మీరు రాజకీయంగా ప్రత్యర్థితో అంటే పోటీ పడ్డ వ్యక్తులు కలవడం మీరు ఏ రకంగా భావిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ కలిగిన పార్టీ, అందులో జగిత్యాల్లో వ్యవస్థలో రాజకీయాలు విలువలతో కూడినవి చేయాలని చెప్పిన వ్యక్తులు మా అన్న రమణన్న గారు విలువలతో కూడిన రాజకీయం చేసి రాష్ట్రంలో ఒక స్ఫూర్తిగా నిలబడ్డారు. దానికి నిదర్శనమే ఈరోజు మా అన్న నందన్న చెప్పినట్టు కరుడుగట్టిన తీవ్రవాదులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వాస్తవం ఇవాళ 25 సంవత్సరాలు ఒకటే పార్టీలో అన్న రమణన్న కోసం, తెలుగుదేశం పార్టీ కోసం నాటి నుంచి నేటి వరకు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది అన్నమాట వాస్తవం. 100 నుంచి 200 యూనిట్లకు 4 రూపాయలు ఉన్నట్టయితే 200 పైబడి ఉన్న యూనిట్ కు 5 రూపాయలు ఉన్నట్టయితే మరి సగటు మానవుడు సగటు కుటుంబం ఎవరు కూడా ఒకవేళ 205 యూనిట్లు కాల్చుకున్నట్టయితే టోటల్ యూనిట్స్ 5 రూపాయలతో మనం చెల్లిస్తున్నాం. అంటే 205 యూనిట్లు x 5 అంటే 5 × 2 = 15, 25 1025 రూపాయలు. దీనికి తోడు అదనపు ఛార్జీలు అని చెప్పి 50 రూపాయలు ప్రతి కరెంటు బిల్లు లోపల కూడా మన దగ్గర మొక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇంతకుముందు రెండే కాంగ్రెస్ తెలుగుదేశం రెండే ప్రతిపక్ష పక్షాలు ఉండే కాబట్టి ఇప్పుడు
వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే చంద్రశేఖర్ రావు ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోయిందంటే వీళ్ళందరూ దోతులు గీతులు చదువుకోక ముందే బాగా బలహీనంగా ఉన్నాయి. తెలుగుదేశం కాంగ్రెస్ అన్ని కూటాన్ని వేసి వేయకున్నాయి కాబట్టి మనం ఇప్పుడే తొందరగా ముందుకు పోయి అని చేయాలి. వాళ్ళందరూ చదువుకోక ముందే మనం పోవాలనే ఆలోచన కొద్దిగా ముందుకు పోవడం జరిగింది. దీనికి అందరూ కూడా మరి ఇప్పుడు ఆ చంద్రశేఖర రావు ఇలా చేసిన మనం అందరూ చదువుకోకపోతే మనకు భవిష్యత్తు ఉండదు, ప్రజలకు భవిష్యత్తు ఉండదు. ఉండే ఉద్దేశం కొద్ది అందరూ కలిసి కూడా మహాకూటమి ఏర్పడితే ఇప్పుడు ప్రతి దానికి వాళ్ళు మహాకూటమి వాడు సీట్లు లేదని ఒకలాంటున్నారు, ఏవో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మా అయ్య ఇష్టం ఉన్నట్టు అడ్డం తీయడం మాట్లాడుతున్న అధికారంలోకి వచ్చింది. అప్పుడు చిన్నోడు కూడా మాట్లాడేసాడు, ఇది కూడా అడ్డం తీయడం మాట్లాడుతున్నాడు. మరి అమెరికాలో చదివినా లేకపోతే అనకపల్లి చదివినా మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి మనం కూడా ఎదురుదాడికి పోయి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పెద్ద మెజార్టీతో ఇక్కడ గెలిపిస్తే ఒకటి నా అభిప్రాయం ఏంటంటే మన రమణ గారు కూడా కోరుట చేయాలని మేమందరం కూడా అభిప్రాయం పడుతున్నాం. వారు తప్పనిసరి గెలిచి మన మహాకూటమి అధికారంలో కాస్త ఇద్దరు ఏదే సభ చెప్తారు, ఇద్దరు కూడా మంత్రులు అయితే గడప గంటపడి అందరూ ఇవ్వడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం అందరి దగ్గర సెలవు చేసుకోవడం ముగిస్తున్నాం. కూటమి అభ్యర్థులు చేస్తారు ఆ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా నేను 2009 నుండి ఉద్యమం చేసిన నాకు మా ఉద్యమకారులందరికీ ఆ పార్టీలో ఏ గుర్తింపు లేదు. అందుకే ఎక్కడ అభివృద్ధి జరగదు, వాళ్ళు అభివృద్ధి చేయడం లేదు, కేవలం మాటలు మాత్రం ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీలోకి నేను రీసెంట్గా రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఒకటి చెప్పాలంట, అయితే మన రైతులకు అది చేసిన మళ్ళీ అందరికీ పెన్షన్స్ ఇచ్చిన అంటారు, మరి యువతకి ఏం చేసారు అనేది చెప్పాలి. యువతకి ఏం చేసారు, యువతనే ఈసారి ముందుండి ఈ కాంగ్రెస్ పార్టీని మహాకూటమిని కంపల్సరిగా గెలిపించుకుంటా అని చెప్పి నేను కోరుకుంటున్నా. నాకు ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ నా కృతజ్ఞతలు. ఏ పార్టీకైనా యువతే ఆ పార్టీకి వెన్నెముక. ఏం చేయాలన్నా యూత్ పైన ఆధారపడి ఉంటుంది. మనకు వచ్చిన తెలంగాణ సాధించుకోవడంలో కూడా యువత ఎంతో కీలకమైన పాత్ర పోషించింది. కానీ ఆ వచ్చిన తెలంగాణని కేసీఆర్ గారి చేతిలో పెట్టడంతో యువకులు చాలా మోసపోయారు, విద్యార్థులు మోసపోయారు, ప్రతి ఒక్కరు మోసపోయారు. ఇక ఇటువంటి మోసం మళ్ళీ జరగకుండా మహాకూటమి అనేది ఏర్పాటు కావడం, అదేవిధంగా అన్న సింహంలా బరిలో దిగుతుండడం, అలాగే అన్నకు సహాయంగా మా అందరికీ సహాయంగా రమణ గారు నిలుచోవడం, ఇవన్నీ మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈ వేదిక నుండి నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఏమంటే, ప్రతి ఒక్క యువ నాయకులు, యువ కార్యకర్తలు మనము జీవనన్న గారి గెలిపే ధ్యేయంగా కంకణం కట్టుకొని ఇల్లిల్లు వాడవాడా తిరిగి మనము అన్న గురించి ప్రచారం చేసి అన్నను ఈ తెలంగాణ రాష్ట్రంలోనే భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సమిష్టిగా ఒక దుర్మార్గుణ్ణి ఎదుర్కొనేందుకు ఐకమత్యంగా మనందరం కలిసినామంటే ఈరోజు మహాకూటమి యొక్క విజయం అనేది అయిపోయింది. డిసెంబర్ 11 నాడు మనం సంబరాలు చేసుకుంటే, ఎందుకంటే అందరు చెప్తున్నారు కానీ దుర్మార్గుడు కదా వాడు, ఏం చెప్తాం మనం, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఏం చెప్పినా ఏం చెప్తానంటే నేను నీకు ఏమైనా కాగితం రాసి ఇచ్చినారా బిడ్డ, ఏమన్నా గాలికి చెప్తున్నా నేను, కరీంనగర్ సింగపూర్ అంట, వరంగల్ ను డల్లాస్ అంట, మీరు అందరూ కళ్ళల్లో ఊహించుకోవాలి, గంటగా మీకు నిజంగా చెప్తానేది అనేటువంటి ఒక దుర్మార్గుడు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఒక మహాకూటమికి సంబంధించినటువంటి మహాపోరాటంలో మిత్రులందరూ కార్యకర్తలందరూ ఈ యొక్క నెల 40 రోజులు చాలా కష్టపడి సమయం ఇచ్చి మహాకూటమిని తెలంగాణ రాష్ట్రంలో 119 స్థానాల్లో 119 రావాల్సిందే, ఒక్క సీటు కూడా రాదు. 0-0 శూన్యంగా అటువంటి దుర్మార్గుడికి, అటువంటి రాక్షసునికి యొక్క తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజల న్యాయ నిర్వర్త కాబట్టి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. నేను 20 సంవత్సరాల నుంచి పార్టీ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని తిరుగుతున్నా, కానీ ప్రస్తుతంగా ఎమ్మెల్యేలను అడిగి చూసినా కానీ నిలదీసి ఉడిపించి కొట్టినట్టు ఇప్పుడు కూడా చూడలేదు. ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది, సోషల్ మీడియాలో మొత్తం తిరుగుతుందన్న, ఆ సోషల్ మీడియా అంటే వరల్డ్ వైడ్ గా తిరుగుతుంది. అంటే కేసీఆర్ గారు కూడా జవాబు ఇవ్వాలి, మీ ఎమ్మెల్యేలను పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ ఎమ్మెల్యేలను తరిమి ఎందుకు కొడుతున్నారు, ఎందుకు రాణిస్తలేదు, మళ్ళీ బ్యానర్లు రాస్తుండ్రు టీఆర్ఎస్ అభ్యర్థికి మా ఊర్లో ఓటు అడిగే అర్హత లేదని, దానికి జవాబు ఇస్తలేదు. కానీ 100 సీట్లు వస్తాయి, 100 సీట్లు వస్తాయి అంటే ఏడికెళ్ళి వస్తాయన్న 100 సీట్లు.
లిహాజా ఏ కేసీఆర్ సాహ్ కు ఆనె వాళ్ళ దినో కే అందర్ తెలంగాణ కి అవామ్ సబక్ సిఖానే వాళ్ళి హై హమ్ భీ ఎక్జుట్ హోకే కామ్ కర్కే హమారే జీవన్ రెడ్డి సాహ్ కు భారీ ఎక్స్పీరియన్స్ సే జితా లేకే హమ్ ఇన్షాల్లా జీతనే కే బాద్ ఇస్కా ఏక్ జశన్ మనాయేంగే జో హమారే దో ఎమ్ఎల్ఏ హోంగే ఇన్షాల్లా తాలా జో వక్త్ దియా గయా హై మై ఉస్కా శుక్రియా అదా కర్తా హూం ప్రజలు వచ్చిన నాయకులు ఈ రోజు టిఆర్ఎస్ లో లేరు తెలంగాణ ద్రోహం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు తెలంగాణ అర్థమైనటువంటి వారు ఈ రోజు టిఆర్ఎస్ రాష్ట్రంలో కూడా ఎక్కడ లేని విధంగా మరి ఆడపడుచు కూడా మంత్రివర్గ విస్తరణ కూడా మహాకూటమి యొక్క ప్రచార శైలి చాలా గొప్ప చదువున్నారా చొప్పదండి నియోజకవర్గంలో మొన్నటికి మొన్న మేము మొదలు పెట్టాం మేము మొదలు పెడితే ఇంటికి తిరిగి ఇంటికి తిరుగుతూ ఉంటే తప్పకుండా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ వాళ్ళు ఇచ్చినటువంటి భరోసా మరవలేదని చెప్పి సందర్భాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మహాకూటమి అధికారానికి వస్తే పట్టడి అన్నం పెట్టేటువంటి రైతుకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తాం అదేవిధంగా రైతుకు మద్దతు ధర 2000 రూపాయలు ఇస్తాం అదేవిధంగా ఏదో మహిళలకు 1 లక్ష రూపాయలు గ్రాంట్ ఇస్తాం 6 సిలిండర్ సంవత్సరం పొడవులో ఇస్తాం 10 లక్షల గ్రాంట్ ఇస్తాం టీచర్లకు కూడా ఉన్నటువంటి స్థానంలో ఓపీఎస్ అనేటువంటి విధానం ప్రవేశపెడతాం అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం చేపట్టబోతాం కానీ సోదరులారా ఈ రోజు అరిచేత అరిచేత అడ్డం పెట్టి చూడలేదు నాపనే సోదరులారా రాబోయేటువంటి ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారి యొక్క విజయాన్ని ఏ శక్తి కూడా ఆపలేదని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క చక్కని అవకాశం ఇచ్చిన పట్టణ అధ్యక్షునికి పేరు పేరు ఉదయపూర్ నమస్కారం చేస్తూ ప్రజల్లో ఎప్పుడు ఉంటూ ప్రజల సేవలు అందిస్తూ ఎప్పుడు ప్రజల కోసమే ఉండే వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలి తన ఆరోగ్యపరంగా ఎప్పుడు బాగాలేకున్నా కూడా మార్నింగ్ అసలు గ్లూకోజ్ ఎక్కించుకొని మళ్ళీ మధ్యాహ్నం చూసేసరికి సార్ ప్రజల్లో ఉన్నారు మేమైతే విచిత్రపైన అంటే ఇటువంటి వ్యక్తి ఇటువంటి లీడర్ కూడా ఉన్నారా అసలు ఈ రాష్ట్రంలో అనిపించింది నిజంగా అదృష్టంగా భావిస్తున్న ఇటువంటి గొప్ప వ్యక్తి మనకు ఒక నాయకుడిగా ఉన్నందుకు ఇటువంటి లీడర్ మనకు ఎంతో అవసరం మన ప్రజలకు మేలు జరగాలంటే ఇటువంటి లీడర్ ఉంటేనే మనకు మన డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన జీవనాన్ని అతి మెజారిటీతో గెలిపించుకోవాలి మన కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా ప్రజల్లో మేలు జరుగుతుంది 4 ఏళ్ల నుంచి చూసిన ప్రజలకు ఒక మేలు జరుగుతుందని భావిస్తూ ప్రతి ఒక్కరు కంగనబద్ధులయ్యి మన కార్యకర్తలు టీడీపీ నాయకులే కానీ మన కాంగ్రెస్ కార్యకర్తలే కానీ మనం అందరం ఒక కుటుంబంగా మనం జీవనాన్ని గెలిపిస్తామని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఎన్నికలు అంటే దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మినిమం ఒక 10 ఎన్నికలు చూసినటువంటి వ్యక్తులు ఓటు అనే దాన్ని ఎట్లా వినియోగం చేసుకోవాలా ఎట్లా మన వైపు తిప్పుకోవాలా తానే చదువుకున్నాడు 1947 15 ఆగస్టు స్వాతంత్రం మనకు ప్రజలకు తెలంగాణ ప్రజలకు కానీ భారతదేశానికి స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందో 6వ తారీఖు సెప్టెంబర్ నాడే 5 గంటలకు మన తెలంగాణ తెలుగు తల్లికి స్వాతంత్రం వచ్చింది వాళ్ళ కబంధ హస్తాల్లో రాష్ట్ర శృంఖలాల నుంచి తెంపుకొని తెలుగు తల్లి బయటకొచ్చింది ఆ తెలుగు తల్లిని కాపాడుకొని మనం జెండా ఎగరవేస్తున్నాం దొరక లేదు గతమంతా వేరు రాబోయే కాలంలో మనమే నాయకులం మనమే జీవన్ రెడ్డి మనమే రమణ అన్నగా భావించి తెలంగాణ వస్తే సంకల్పుతుకోవడం తప్పించి మాటలకు తప్పించి దేనికి పనికిరాదని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను ఇవాళ నిజంగా చెప్పాలంటే తెలంగాణ వ్యక్తులు ఒక్క ఫోటోల కోదిలించడం తప్పించి దేనికి పనికిరాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే నిజంగా చెప్తే ఒక బ్యాలెన్స్ పట్టడం ఫోటోలు పోదించుడు ఇవాళ మాట్లాడితే జీవనాల గురించి విమర్శించడం తప్పించి వాళ్ళు ఏ పరిస్థితిగా పనికిరాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సస్పిడి టాక్టర్ వచ్చడం జరిగింది ఇవాళ ఒక వ్యక్తికి గిన్నె అని ఇచ్చిన వ్యక్తులే వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ లీడర్కి ఇచ్చిండ్రు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చిన డాక్టర్ గుంజుకొని వాళ్ళ వ్యక్తులకు ఇవ్వడం జరిగింది ఆ డాక్టర్ పంపిణీ సుతంగా వాళ్ళు నిజంగా చెప్తున్నా వాళ్ళు దోసుకొట్టించడం తప్పించి వేరే అంటే రైతులకు మాత్రం ఏం చేయలేదని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటున్నాను బలంగా ఉండి ఇవాళ మన నాయకుడు అని అంటే ఎవరు అని అంటే మన రమణన్న జీవనన్న అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే నేను ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నదాన్నే ఏదో అభివృద్ధి కోసం వాళ్ళు ఏమో వస్తాయి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి నేను పాటించుకోవడం జరిగింది కానీ ఏ విధంగా ఇవ్వలేదు ఒక దళిత మహిళ అని చెప్పేసి
పక్కకెట్టడం తప్పించి ఏం సిద్ధంగా లేదని చెప్పేసి మేము ఈ సందర్భంలో కోరుకుంటున్నాను. నేను పోయిన 2 సంవత్సరాలు నాకు ఒక రూపాయి సిద్ధంగా, నేను ఒక ఫండ్ సిద్ధంగా తీసుకోలేదు, ఒక ఫండ్ సిద్ధంగా నాకు ఇవ్వలేదు. ఇవాళ ఇంచేసి పెద్ద సంజయ్ పోదు కోరుతుండు. ఎక్కడయ్యా నీది? నువ్వు మాట్లాడితే నువ్వే మైక్ పట్టి మాట్లాడు, ఇంకొక వ్యక్తికి మైక్ వేయవు. మాట్లాడితే పోస్టర్ కడతావు, పెద్ద పోదు కొడతావు. కాబట్టి సంజయ్ అన్న ఇప్పటికే నీకు సార్ ముఖం పడింది. స్థానంలో ఇవాళ భారీ మెజార్టీ తో గెలుచుకొని ఇవాళ నీ ముందరే మేము జెండా ఎగరేసి గాలి ఎగరేసుకోవాలి. గెలిచిన కాంగ్రెస్ లోనైనా పని చేస్తుండే, జీవనంలో జరిగి సంవత్సరం పని చేస్తున్నాయి, కానీ డాక్టర్ దగ్గర కదా నాకు కోటేసినావు అంటాడు. ఫస్ట్ గడవ కొట్టావు అంటాడు. ఇప్పుడు మొన్న ఇప్పటిదాకా 5 ఏళ్ళు ఆయన ఓడిపోయిన కవితక్క ప్రతిసారి మా ఎమ్మెల్యే సంజయ్ అన్న, మా ఎమ్మెల్యే సంజయ్ అంట పోతా ఏ పని చేయడు, పోతాను మాకేం ఓటే లేదు, లేకపోతే కడవ ఒప్పుకుంటాడు ఆయన సిద్ధాంతం. కాబట్టి ఇక్కడ మన నాయకులు పార్టీలు ఏ పార్టీ లేకుండా అన్ని పార్టీలను గడపపోయి అధికారం ఉన్న అధికారంకి వస్తే పార్టీలు పక్క పెట్టి పనిచేసిన వాడే నిజమైన రాజకీయ నాయకుడు. అధికారం వచ్చినాక పార్టీల గురించి ఆలోచించిన వాడే రాజకీయ నాయకుడు కాదు. కాబట్టి మళ్ళీ చిట్లు రాపించి చిట్లు తీసుకుని అపాయింట్మెంట్ తీసుకుని దొరకే పరిస్థితి జగిత్యాల ప్రజలకు రావద్దు. గతంలో 20 సంవత్సరాలకు వెళ్ళి మన లీడర్ గారికి మనం ఎట్లా పోతున్నామో జీవనం గారికి అంటున్నారు. రేపు కూడా మళ్ళా అట్లే మనం పోయే పరిస్థితి కాపాడరు, కానీ చిట్లు రాసి పంపే దౌర్భాగ్య పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలు హెచ్చరిస్తూ చూపించుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలుగు, జై మహా. మనం అందరం అంటే టీడీపీ, కాంగ్రెస్, ఇంకా మిత్రపక్షాలు అందరం కలిసి ఎలా వెళ్ళాలి, ప్రతి వార్డుకి ఎలా వెళ్తే బాగుంటుంది, దానికోసమే ఈరోజు ఈ మీటింగ్ జరగడం జరిగింది. ఎందుకంటే మనం ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ మేము కాంగ్రెస్ వాళ్ళమే కలిసి ఉన్నాము, కానీ ఈరోజు టీడీపీతో పాటు మేమందరం కలిసి ఎలా ముందుకెళ్ళాలి, ప్రతి ఇంటికి ఎలా వెళ్ళాలి అని కోఆర్డినేషన్ చేసుకొని మేమందరం కలిసి మరి ప్రతి ఇంటికి వెళ్ళి, కాబట్టి మనం అందరం ఖచ్చితంగా అందరి ఇంటికి పోయి ప్రతి ఇంట్లో టైం ఇచ్చి మరి టీడీపీ వాళ్ళు కూడా మనకు సహకరిస్తున్నారు కాబట్టి ఇంకా భారీ మెజార్టీ కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇంత లాస్ట్ టైం ఏంటంటే మన వార్డులో ఇప్పుడు మా వార్డు గురించి చెప్పుకోవాలంటే మా వార్డులో కాంగ్రెస్ ఓట్లు తీసుకురావాలి మేము, కానీ ఈరోజు టీడీపీ కూడా మనకు కలిసి వస్తున్నది. అంటే వాళ్ళ ఓట్లు మన ఓట్లు కలుపుకుంటే మరి ప్రతి వార్డులో ఈరోజు ఎంతో మెజార్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ మనం పనిచేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఒక మీడియా సహకారం కూడా మనకు బాగానే ఇస్తున్నారు, వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ముఖ్యంగా సోషల్ మీడియా కూడా మనము ఒక కొంతమందిని దానికి సెలెక్ట్ చేసి వాళ్ళకు స్పెషల్గా వాళ్ళు ఓన్లీ సోషల్ మీడియా గురించే వాళ్ళ పని ఏంటంటే ఏది ఎక్కడ వచ్చింది దానికి మనం ఏం చేయాలి, ఆ సోషల్ మీడియా స్పెషల్గా వాళ్ళకి మనం ఒక టీం తయారు చేయాలని కూడా నేను టౌన్ ప్రెసిడెంట్ కోరుకుంటూ ముగిస్తాను. రావడానికి ముఖ్య కారణం ఎలక్షన్స్ ముందుగా రావడం, అది టీఆర్ఎస్ పార్టీ 4 సంవత్సరాల 3 నెలలకే గద్దె దిగడము, అలాగే వాళ్ళు చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము లోపాలు ఏవైతే ఉన్నాయో దానికి ముందుకు తీసుకురావాలి అంటే మనందరం కలిసి ఒకే తాటిపై నడవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా కూడా చాలామంది అంటున్నారు మీరు మహాకూటమి ఏర్పడము, అది నిజంగా కూడా కలిపింది, మహాకూటమిగా కలిపింది కూడా టీఆర్ఎస్. ఎందుకంటే తెలంగాణ రావడానికి ప్రతి ఒక్కరు కార్యకర్తలు, అంటే ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తలే పోరాటం చేయలేదు, టీడీపీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కొరకు పోరాటం చేశాము. కానీ టీఆర్ఎస్ చేసిందని చెప్పి ముందుకెళ్ళి వారి గవర్నమెంట్ రావడం జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బంగారు తెలంగాణ మారుతుంది, మా ప్రతి ఒక్కరికి మాకు ఉద్యోగం వస్తుంది, ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుంది, బంగారు తెలంగాణ మారుతుందని ప్రతి ఒక్కరు కలుగుతున్నారు. నిజంగా అది రాలేదు. కనీసం సామాజిక తెలంగాణకు కూడా మారకపోవడం, మళ్ళీ తెలంగాణకు మనకి కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఈరోజు టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ మహాకూటమిగా ఏర్పడి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. జగిత్యాల జిల్లా అనేది ప్రత్యేకంగా ఉంది, వాళ్ళందరికీ దృష్టి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి నిజంగా కూడా మన జీవనాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నప్పుడే మన జగిత్యాలకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 45 రోజులు మీరందరూ కష్టపడాలని, ఎందుకంటే 45 రోజులు కష్టపడ్డట్టయితే మళ్ళీ 5 సంవత్సరాలు జీవనాన్ని కష్టపడే అవకాశం లభిస్తుంది. అలాంటి అవకాశం లభించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ, నిజంగా కూడా ఈ ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ ముందు మనకు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు 45 రోజులు చాలా కష్టపడాలని, ఈజీగా తీసుకోవద్దు ఏది కూడా, కష్టపడితే ఫలితం తప్పకుండా దక్కుతుంది. కాబట్టి ఈ మీటింగ్కి ముఖ్య ఉద్దేశము
గెలుపు తప్పకుండా మీ అందరి కార్యకర్తలు ముఖ్య కార్యకర్తలు సూచనలు అంటే ఎవరు గొప్ప ఎవరు చిన్న అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా మనము గొప్పగా భావించి ప్రజల దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటూ తప్పకుండా ఈ 45 రోజులు కష్టపడాలని ప్రతి ఒక్కరిని ప్రాధాన్యపడుతున్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. మొట్టమొదటిగా జగిత్యాల శాసనసభకు జీవనం గెలిపించినట్టయితే ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మరి మన ఒక ముఖ్య బాధ్యత వహిస్తామని చెప్తూ సోదరులు ఎవరైనా కూడా ఇక్కడ కూర్చున్న మా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజర్స్ అందరికి కూడా ఎవరికైనా మీరు కమ్యూనికేషన్ చేయొచ్చు. ముఖ్యంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు కానీ ఇంకా అందరు కూడా మాకు చెప్తే అందరం సమన్వయంతో పనిచేసుకొని మనం జగిత్యాల నుండి జీవనను ఇంకొక కోరికలన్నా ఇంకా ఎక్కడి నుండైనా రమణ గారు మీ సోదరిని గెలిపించుకొని మనం తెలంగాణకే గర్వకారణం అయిదామని చెబుతూ ఇక అవకాశం ఇచ్చినందుకు అందరూ మాట్లాడుతూ రేపు రాబోయేటటువంటి ఈ శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఐక్య కూటమిగా రూపుదిద్దుకుంటున్నటువంటి మహాకూటమి పక్షాన పోటీలో నిలిచేటటువంటి అభ్యర్థి విజయం కోసం కృషి చేసే విధంగా ఈనాటి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహణ చేసుకోవటం ఇవాళ ఈ ఎన్నికలు రాబోతున్నవి ఏ పరిస్థితుల్లో ఒకప్పటి ప్రత్యర్థులైనటువంటి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఇవాళ మిత్రపక్షాలు అవుతున్నాయనేది ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకుంటున్నటువంటి ఒక అంశంగా నేను భావిస్తాను చెప్పట్టు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడాలనంటే ఉద్యమ పార్టీగా గుర్తింపు పొందినటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక భావనతో మరి తెలంగాణ ప్రజానీకం టీఆర్ఎస్ పార్టీ పట్టం కట్టింది. ఇవాళ ఈ 4 సంవత్సరాల కాలంలో ఇవాళ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడమే కానివ్వండి కాక వాళ్ళ ఎన్నికను చేసిన వాగ్దానాలు నెరవేర్చడమే కానివ్వండి కాక దానిపై దృష్టి కేంద్రీకరించకుండా కేవలం ఒక రాజకీయ బలోపేతంగా ప్రతిపక్షాలను బలహీనపరచడమే వాళ్ళు సాధించేటట్లు ప్రగతిగా భావించడం యొక్క వ్యతిరేకత. వీళ్ళు 5 సంవత్సరాల పూర్తి కాలం గడిపితే మరి ప్రజల్లోకి వెళ్ళేటటువంటి ఒక మనోధైర్యం లేక 9 మాసాలు ముందుగా ఎక్కడి సాగునీటి సౌకర్యం కల్పించిండో కనబడటం లేదని చెప్పంటూ నేను మరి వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నిధులు నీళ్లు ఉద్యోగాలు ఇంటికో కొలువు వస్తాయని చెప్పి ఆశపడ్డారమ్మా. ప్రతి తల్లి తండ్రి తెలంగాణ వస్తే టీఆర్ఎస్ పార్టీ వస్తే నా కొడుకు నౌకరు వస్తుంది నా మనమలికి నౌకరు వస్తుంది ఇవాళ ఏమంటుండో నీ ఇంటికో నౌకరు ఇస్తా అని చెప్పి అన్న నాయకన్న అంటే ఏంటి మనం పత్రిక ప్రకటన తీసి ముందు పెట్టుకోవాలి ఇప్పుడు మనం సరే ఇంటికో ఒకరు కాదని ఆయన ఊరికో ఒకరిసిన పాపాలు పోయినా కనీసం నీవే స్వయంగా రాష్ట్ర తెలుగు శాసనసభలో 118,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని పేర్కొంటే నువ్వు నియామకం చేసిన 16,000 ఉద్యోగాలు అని చెప్పండి 10% అని చెప్పండి. ఇక్కడ ఒకప్పుడు ఏదైతే ఉందో 200 రూపాయలను పెరిసే 2014 ఎన్నికల పోటీలో నిలిచిన రాజకీయ పార్టీలు అన్ని కూడా అధికారానికి వచ్చే పార్టీ 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాడు. నీ అదృష్టం మంచిగుంది నువ్వు అధికారానికి వచ్చి నువ్వు ఇస్తున్నావు ఆయన మేము అధికారానికి వస్తే మేము కూడా ఇస్తామని చెప్పి అంటున్నాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రధానమని చెప్పంటున్నాను. ప్రజానీకరణ కావాల్సింది ఈ నియంతృత్వ పాలన రాజకీయ పాలన కాదు అని చెప్పంటున్నా. ఆనాడు దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాటం చేసినటువంటి ఒక మహానుభావులు ఈ దేశానికి ఎదుగుతుందో వా స్వాతంత్ర్యం కావాలి ప్రజాస్వామ్య పాలన కావాలనే భావనతో ఇవాళ దేశ స్వాతంత్ర్యకు పోరాటం చేసినట్టు దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చెప్పంటున్నా. నీలాంటి నియంతృత్వం రాజకీయ పాలకొరు కాదని చెప్పంటున్నా. ఇవాళ మిత్రులు రమణ గారు నేను ఒకప్పటి ప్రత్యర్థులు కావచ్చు కాక మేము ఏదైతుందో జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు ఒక నిబద్ధతతో నేను చెప్పంటున్నా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కట్టుబడ్డట్టు ఒక నాయకుడు మిత్రులు రమణ గారే కాని జీవనరి గారని చెప్పి మమ్మల్ని చెప్తున్నారు. జగిత్యాల ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాని తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పి గర్వంగా చెప్తాను.
ఏమయ్యా 4 సంవత్సరాల కాలం గడిచిపోయిందే, మేము అప్పుడు చేసినాం చెప్పంటున్నాను కదా. నేను ఒక్కరు చెప్తున్నా ఆయన, ఐటీఐ కళాశాల అని చెప్పంటున్నాం, ఎస్కేఎన్ డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, మహిళా కళాశాల, మహిళా డిగ్రీ పీజీ కళాశాల, ఏంటయ్యా నువ్వు చేసింది ఒక్కరు చెప్పరా ఆయన అంటున్నా నేను, ఒక్కరు చెప్పరా ఆయన అంటున్నా నేను. మన యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే అనునిత్యం 365 రోజులు త్రాగునీటి అందింపజేసేటువంటి ఘనత కేవలం చైతన్య మున్సిపాలిటీ వస్తుందని చెప్పి అంటున్నా. అలానే ఎస్ఆర్పి ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఎస్ఆర్పి కానుతో ఏదైతుందో వాళ్ళ సముద్ర మన నీటి నిల్వ సామర్థ్యం మహాసముద్రం ధర్మ సముద్రానికి అనుసంధానం చేసి ఇవాళ త్రాగునీటి సౌకర్యం ఆటంకం లేకుండా కల్పిస్తుంటే సరే మా గురించి మీరు ఆమె మాట్లాడేది ఏమంటే, నేను 25 కోట్లు తెచ్చిన కొన్ని ఆయన 20 కోట్లు మేము ఎన్ని చెప్పిపోయా, ఒక 25 కోట్లు చిత్త సంబరపడవచ్చు నువ్వు. ఇవాళ ఏదైతుందో జగిత్యాల స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ, అదే కొరుకు నియోజకవర్గంలో కొరుకు మెట్లు 2 ఉంటే 2 ఇరవై ఐదు అంటే 50-50 100 కోట్లు పోతే జగిత్యాలకు వచ్చిన ఎన్నయ్య 50 కోట్లు అని చెప్పంటున్నా. అది 25 కోట్లు మన ఎన్నికల సమయంలో వచ్చినాయి. వీళ్ళ కమనూరు కలమడు వంత నిర్మాణంతో ఏదైతే ఉన్నదో సారంగపూర్ మండలాన్ని వెలుగులోకి తీసుకొచ్చి జగిత్యాల పట్టణం ఏదైతే ఉందో విద్య వైద్య రంగాలలో సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా, వాణిజ్య రంగంలో మెరుగుపరిచే విధంగా తీర్చిదిద్దినట్టు ఘనత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తెలుగు పార్టీ కాదని పడుతుంది. వీళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఎంచుకోవాలని చెప్పట్టు నేను. ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మీ అందరి యొక్క అభిమానంతో ఎంపీ కావడంతో ఈ ప్రాంతానికి ఏదో చేయాలో తపనతో వీళ్ళ బోర్లపల్లి వంత నిర్మాణానికి చొరవ తీసుకున్న మాట వార్త అవునా కాదని చెప్పడుతుంది. ఏంటి మీరు చేసింది, వీళ్ళు ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పంటే ఆరోపణలు చేయడం అభివృద్ధి అని చెప్పనుకుంటే ఆరోపణలు ఎవరే చేయగలుగుతారు, ఆరోపణ అభివృద్ధి కాదు ఎప్పటి కూడా చెప్పట్టు నేను. నువ్వు నిజంగా చేసింది ఉండే కొన్ని చేసిన రోజు చెప్పు అని చెప్పట్టున్నా. ఎస్ కొన్ని మీరు చేసిన కొన్ని చేయలేకపోయినా, కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. 50 రోజులు విస్తరణ ఏదైతే ఉందో కొంతమేర చేయగలిగినాం, ఇంకా చేయవలసింది మిగిలి ఉన్నది. ఆ సాంకేతిక కారణమే కానీ న్యాయ వివాదాలే కానీ కొంతమేర మిగిలి ఉందని చెప్పట్టు నేను. దాన్ని పూర్తి స్థాయిలో విస్తరింపజేయాలని చెప్పని, 100 ఫీట్ల రోడ్లు విస్తరింప చేయాలని చెప్పని జగిత్యాల మున్సిపాలిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వాన్ని నివేదిస్తే సరిగ్గా 30 సంవత్సరాల కాలం నుండి 30th జూన్ 2017 36/2017 అనే 30 సంవత్సరాల కాలం పైనుండి ఈ పట్టణ అభివృద్ధి శాఖ ఎవరి దగ్గర ఉందే, కేటీఆర్ దగ్గర ఉంది. ఈ శాఖ ఎవరి దగ్గర ఉంది, కేటీఆర్ దగ్గర ఉంది. నువ్వు ఏడాదిగా తొక్కి పెడుతున్నావే, ఇదైతే ఎక్కడ కాంగ్రెస్ పేరెత్తో జీవనడి పేరెత్తదో, ఇంత కుటిల ఉంటానే ఎవడు ఏకాలం పేరొస్తా చెప్పంటు నేను. అత్తగారు ఏదైతున్నదో అలా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మీతో రమణగారు చొరవ తీసుకొని నర్సింగ్ కళాశాల పెట్టించండు, ఇది కాంగ్రెస్ సర్కారు ఉంది కాంగ్రెస్ పేరెత్తో చెప్పనుకుంటే అది అయితే నేను అనే నర్సింగ్ కాదే. ఏ బోర్లపల్లి వంతన ఏదైతుందో చొరవ ఎవరు తీసుకో వానికి తప్పుతుందో చెప్పంటుడు. దీని మీద నిలవరిపై చేస్తే ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారని చెప్పంటుడు. ఇవాళ మిత్రుడు మనం 24+5 29 మంది కౌన్సిలర్స్ ఉన్నామని చెప్పండి. సరే కొంతమేర చేసిన కొంత చేయవలసి ఉన్నాయి అంటున్నాను నేను కూడా. ఆ కార్యక్రమాలు చేయడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కార్యాచరణ రూపొందించుకోండి. ఇవాళ రేపటికి వెళ్ళి ఏదైతుందో మన ప్రచార కార్యక్రమాన్ని ఆరంభిద్దామని చెప్పండి. ఇవాళ మన మన వార్డుల్లో కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఇతర మిత్రపక్షాలు, తెలంగాణ జనసమితి కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కలిసి ఏదైతుందో ఇల్లు ప్రచారంతో మనం ఈ మధ్య కాలంలో చేసిన కార్యక్రమం, మిగిలిపోయిన కార్యక్రమం చేయడానికి ఏదైతుందో మన ఒక నిర్దిష్ట కార్యాచరణను మరి వివరిస్తూ ఓటర్ను మనం కలుసుకునేట్టు ఒక బాధ్యత మనం చేపట్టాలని చెప్పండి. పట్టణంలో చిరు వ్యాపారులు ఉన్నారే, ఈ చిరు వ్యాపారులు ఏదైతుందో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ మున్సిపాలిటీ అందరి చిట్టి మాఫీ అనేది లేదు. కేవలం జగిత్యాల మున్సిపాలిటీలో మాత్రం ఏదైతుందో ఆనాడు 94 మిత్రులు రమణ గారు మొదటిసారి ఎమ్మెల్యే గెలిచినప్పటికెళ్ళి చెప్పట్టు
మా మిత్రుడు మెట్టపట్టి గారు మున్సిపల్ చైర్పర్సన్ గా ఉండి రాలాడు. అప్పటికే 94 ఇప్పటి వరకు ఈ జగిత్యాల మున్సిపాలిటీ అందరి చిట్టిని పూర్తిగా రద్దు చేసిన ఘనత కాంగ్రెస్ తెలియజేయబడి తప్పండి. జగిత్యాల మున్సిపాలిటీ ఆనాడుగా ఈనాడు దాకా ఇవాళ ఏదైతే ఉందో మీరు ఉచితం కదా అంటున్నాయన. మేము ఆనాడు 200 రూపాయలు కింటిండికి పైప్ లైన్ తో సహా నల్ల కనెక్షన్ సేవలు చెప్పంటుండే, పైప్ లైన్ తో సహా చెప్పంటుండే. కాబట్టి ఇంకా సేవ కార్యక్రమాలు చాలా మిగిలి ఉన్నాయి. ముఖ్యంగా నేను మిత్రుడు రమణ గారితో నేను ప్రత్యేకంగా ఎందుకంటే వారు మహాకూటమి సారథి కాబట్టి ఇవాళ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఎజెండా తయారు చేయడం జరుగుతుంది. వారు ఎక్కడ ఏ స్థానంలో ఉన్న ఉన్నత స్థానంలో ఉంటారు కాబట్టి ఇలా జగిత్యాల జిల్లా వారికి పుట్టినీళ్ళు నాకు పుట్టినీళ్ళు, ఇలా జగిత్యాల అభివృద్ధి వారికి ప్రధానం నాకు ప్రధానం అని చెప్పట్టు. ఇలా జగిత్యాలలో మనకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి. సాంకేతిక కళాశాల ఉన్నది, వ్యవసాయ కళాశాల ఉన్నది, వెటర్నరీ కళాశాల ఉన్నది, అన్ని ఉన్నాయి. ఇక్కడ లేనిది మాత్రం ఒక్కటి నాయన, మెడికల్ కళాశాల, మెడికల్ కళాశాల, వైద్య కళాశాల అని చెప్పండి. ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంగా రేపు మా కూటమి ప్రభుత్వం ఏర్పాటుతోనే మిత్రులు అన్న గారి చొరవతో ఏదైతే ఉందో జగిత్యాలలో ప్రభుత్వ పరంగా వైద్య కళాశాల ఏర్పాటు చేయడంతో ఇక్కడ వైద్య విద్యకు ప్రోత్సాహం కల్పించడంతో పాటుగా వైద్య సదుపాయాలు కూడా మెరుగుదల జరుగుతుందని చెప్పంటారు. వైద్య సదుపాయాలు కూడా మెరుగుదల జరుగుతుందని చెప్పంటారు. ఇక్కడ మాకు ఒకటే లక్ష్యం, జగిత్యాల ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేదే మా తపన అని చెప్పారు. ఈ జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు కావలసినటువంటి కార్యక్రమాలు చేపట్టడంలో నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా ఏదైతున్నదో సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటుగా అభివృద్ధి చెందినటువంటి యొక్క ఆలోచన విధానాన్ని కూడా అమలు చేయడానికి మేము ఐక్యంగా కృషి చేస్తుందని చెప్పంటున్నా. జగిత్యాల సంబంధించి మన వైద్య కళాశాల విత్ 500 బెడ్డెడ్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ విత్ 500 బెడ్డెడ్ హాస్పిటల్ ఏదైతే ఉందో జగిత్యాల కేంద్రంగా ఏర్పాటు చేయడమే మా ప్రధాన ఎన్నికల ఎజెండా అని చెప్పని నేను పేర్కొంటూ ఇవాళ ఈ విజయం అనేది మరి ఏదో అభ్యర్థులుగా మాతోని సాధ్యం అనుకుంటే కాదు. మా మిత్రులు భూషణ్ గారు సై చెప్పారు, అందరం బాగా గట్టిగా ఉన్నాం అందరం, కానీ ఉన్నామని చెప్పారు కూడా సరిపోదు నాయన. ఎందుకంటే ప్రత్యర్థులు కొద్దిగా కుట్రపూర్తిగా ఉన్నారు, వాళ్ళు మనలాగా ధర్మ పోరాటం చేయడం సిద్ధంగా లేరు. వాళ్ళు మనమేమో ధర్మ పోరాటం చేస్తున్నాం, మనం వాళ్ళు ఏదైతే ఉందో అధర్మం కుట్రపూర్తిగా ఉన్నాం. కాబట్టి మనం కాస్త అలర్ట్గానే ఉండాలి. ఈ కుట్రపూర్తమైన రాజకీయ శక్తులను నిలువరింప చేయడానికి జగిత్యాల నియోజకవర్గానికి పరిమితం కాకుండా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు, నువ్వు జగిత్యాలే కానివ్వండి, కొరుట్లే కానివ్వండి, ధర్మపురి కానివ్వండి, చొప్పలని కానివ్వండి కాక, ఈ 4 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అట్లాగే కూటమి జెండా ఎగరవేయటమే లక్ష్యంగా మనం ముందుకు పోవాలని చెప్పని నేను మనం చెప్తూ సెలవు తీసుకుంటే జై హింద్, జై కాంగ్రెస్, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ పరంగా మీరు చొరవ తీసుకుని ముందెళ్ళని చెప్పని సాగర్ రావు గారిని, బాలశంకర్ రెడ్డి కొన్నిసార్లు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలువైపుల జగిత్యాలనేది ఉన్నదని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పెద్ద జీవటి గారు మనం చేస్తున్నారు. మాకు తెలుగుదేశం పార్టీ పరంగా ఏ సమాచారం చెప్పేటువంటిది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులని చెప్పాను. అంటే ఈ భారతదేశం రాజకీయ పార్టీ ఉన్నాయి కానీ మేము మాత్రం ప్రతి వ్యక్తిని కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సంబంధిస్తాం. మరి ఈరోజు మహాకూటమిలోని కాంగ్రెస్ టీడీపీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పని 40-50 ఏళ్ళుగా కోరినటువంటి కోరికలకు అనుగుణంగా వచ్చినటువంటి ఫలితం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పెద్దలందరూ కూడా విశ్వసించడం జరిగింది. అనేకమైనటువంటి త్యాగాల ఫలితం. కానీ ఇవాళ మన మీదటువంటి ముఖ్యమైన బాధ్యత తెలంగాణ ఏర్పాటు సమయంలో వచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ. కానీ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలకు అధికారం ఇస్తే కేసీఆర్ కుటుంబ చేతుల్లోకి అధికారం పోయింది. కనుక ఈ ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలన మంచిది కాదని చెప్పినటువంటి మొట్టమొదటికి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పాలనిచేస్తున్నా. ఆ విధంగా ఈ కుటుంబ పార్టీ నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయాలనే ఒక లక్ష్యంతో తీసుకున్నటువంటి మొదటి అడుగు అది మహాకూటమి చెప్పి మేము మనవి చేస్తున్నా. ఆ విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నాకు నేనుగా ఆనాడు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా మనందరం ఒక కలయికతో ముందుకు వెళ్దాం, ఒక సదాశయంతో ముందుకు వెళ్దాం, ఒక మహాసంకల్పంతో ముందుకు వెళ్దాం, తెలంగాణ ప్రజల శ్రేయస్కరకు పాటుపడదాం అని చెప్పని అన్ని రాజకీయ పక్షాలకు పిలిపించుకుంటూ మొదటగా సిపిఐతో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు సహజంగా ఈ భారతదేశ చరిత్రలో అది జాతీయ పార్టీలే కానీ ప్రాంతీయ పార్టీలే కానీ కూటమి ఏర్పడినప్పుడు సంఖ్యను మాట్లాడుకోవడం సహజం. కానీ ఈ ఎన్నికలు మాత్రం ప్రత్యేకమైన ఎన్నికలు కనుక సంఖ్య గురించి ఆలోచన చేయకుండా, స్థాయి గురించి ఆలోచన చేయకుండా ప్రజల శ్రేయస్సు ఆలోచిద్దామని చెప్పిన ఒక మంచి ఆలోచనతో వారిని ఒప్పించి ఆ విధంగా
మనకు ఉన్నటువంటి పట్ల పరిస్థితికి అనుగుణంగా మనం ఒక గౌరవప్రద వాతావరణం ముందుకెళ్దాము, సరైనటువంటి స్థానాలు తీసుకుందాము, దాని గురించి ఆలోచించ అవసరం లేదు, అందరం అనుభవజ్ఞులు అని చెప్పాలి అంటే మొట్టమొదటిగా సిపిఐ పార్టీ ఒప్పుకున్నది. దానికి అనుగుణంగా పెద్దలు కోదండ రామ్ గారు రెండు రోజులు సమయం కావాలా, మరి కొత్త ఆలోచనతో ఒక ప్రభావం పెడుతున్నారు, మా పార్టీలో మేము చర్చించుకోవాలని చెప్పాను. వారు రెండు రోజులు సమయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా సీట్ల సంబంధించిన అంశం మాట్లాడినప్పుడు ఒకటే మాట చెప్పిన, సీట్లు అనేది అధికారం కోసం మనం ఉండడం లేదు. అందరం గతంలో సంప్రదాయం అది, ఆ సంప్రదాయం కరంగా మీరు ప్రతిపాదించినారే కానీ ఆ సంప్రదాయం కాకపోతే జనం ఆమోదించరు. ఏదైతే ఉద్యమ పార్టీ అని చెప్పినటువంటి కేసీఆర్ ఉద్యమ పార్టీ ముసుగులో అధికారంకి వచ్చిన తర్వాత అధికారం తన కుటుంబాన్ని వహించుకున్నాడో, అధికారం కోసమే ఈ యొక్క వ్యక్తులు పాటుపడతారనే ఒక దురభిప్రాయం వచ్చింది. కనుక అధికారం మనకు ముఖ్యం కాదు అని చెప్పాను అన్న ప్రతిపక్ష వ్యక్తిని మీరు అవ్వాలని చెప్పి మేము మనవి చేస్తున్నా. ఆ విధంగా పెద్దలు ఉత్తమ్ కుమార్ గారితో, అదేవిధంగా పెద్దలు భట్టి గారితో ప్రతిపాదించి సంఖ్య అవసరం లేదు, ఇందులో అందులో ఉన్నటువంటి అనుభవజ్ఞులైన నాయకులు రాష్ట్రంలో అందరికీ తెలుసు, కనుక మనందరం ఒక మంచం వెంటనే మా కూటమి సూత్ర ప్రయాణం చేసే చెప్పినటువంటి వ్యక్తి పెద్దలు ఉత్తమ్ కుమార్ గారు. తర్వాత జాతీయుడైనటువంటి గౌరవనీయులు ఇలా భారతదేశం అంతా కూడా చూస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు కలిసి ఇట్లా మేము సూత్ర ప్రయాణం చేయడంగానే వారి ఇంటిని ఆమోదం ఉద్దేశించారు. 2004లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద హేళన మాట్లాడితే ఒకటే మాట చెప్పాడు, ఈ దేశంలో ఒక దురొస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, కష్టపడిన నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయనకు విలువ గౌరవం ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ విలువ పెడతా చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి రాహుల్ గాంధీ అని చెప్పిన. ఆ విధంగా ఆనందించి నేటి వరకు కూడా రాహుల్ గాంధీ గారు అంటే గతంలో వారి నానమ్మ గారు ఉన్నప్పటికీ మేము విధంగా అయితే కార్యకర్తగా చీర పార్టీకి పనిచేసి పెట్టినామో 1972 వరకు, తర్వాత 1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ నినాదమే ఆత్మగౌరవ నినాదం. సమాజంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి మనం ఆత్మగౌరవం విధంగా గౌరవించుకున్నప్పుడే విలువైన సమాజం వస్తుంది. సమాజంలో తోటి వారందరూ కూడా ఏ నేపథ్యంలో ఎవరు కోరుకోరు, ఉన్నత వర్గాలలో కానీ పేద వర్గాల్లో కానీ పుట్టలేరు, పుట్టిన వ్యక్తికి మాత్రం నేపథ్యం సహజం. నేపథ్యాన్ని పెట్టుకొని మనిషిని గౌరవించడం అది సమాజ రహితం కాదు, సమాజ హితం కాదు. కనుక సమాజం మంచి గౌరవాలంటే సమాజంలో ఉండే ప్రతి వ్యక్తిని కూడా విలువ గౌరవించాలని చెప్పినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా ఆలోచనకు వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు అనగానే నాకు ఆయన లోపల ఆయన ఉండేటువంటి మనసు ఇంత మంచి మనసు ఉన్నటువంటి యువకుడు ఈ దేశం అవసరం అని చెప్పిన భావించినట్లు నేను ఒక చెప్పి మనం చేస్తున్నా. నా పార్టీ పరంగా ఉండేటువంటి నాయకుల ఆశయాలను, నా పార్టీ పరంగా ఉండేటువంటి నాయకుల విధాన పరంగా నిర్ణయాలతో ముందుకెళ్దాం. ఆ నిర్ణయాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ రెండు కూడా రైలు పట్టల మీద ఉండే వాస్తవం, కానీ ఇదంతా కూడా ప్రజాకోణం కోసం, ప్రజల శ్రేయస్సు కోరం, ప్రజల బాగోసం పాటుపడమే కానీ స్వార్థ రాజకీయాల కొరకు జగిత్యాలలో ఏనాడు పెద్దలు జీవన్రెడ్డి గారు కానీ నేను కానీ పాటుపడ్డది లేదు అని చెప్పి మేము మనం చేస్తున్నా. ఆ విధంగా మనం ముందుకెళ్ళాం. కొన్ని కొన్ని సందర్భాలలో ఆవేశపూరితం కానీ అడగల సందర్భంలో కానీ అడగడం బాధ్యత, అడగకపోతే ఏ మనిషిని కూడా సమాజం ఒప్పుకోదు. అడిగిన దాంట్లో సాయితగా ఉందా లేదని చెప్పి నిర్ణయించేది ప్రజానీకం. వారు నిన్న అడిగినప్పుడు వారికి అవకాశం ఇచ్చింది కావచ్చు, వారికి నిన్న అడిగినప్పుడు నా అవకాశం ఇచ్చింది కావచ్చు, ఇచ్చినంత మాత్రాన మేము ఎప్పుడు కూడా విరవీగలే, నిజాయితీగా పనిచేస్తున్నాం, నిబద్ధతో పనిచేస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఏ విధంగా మాకు అవకాశం ఇచ్చి తెలంగాణ పేరు ప్రశ్న పెరిగే విధంగా కేవలం పెద్దలు జీవారెడ్డి గారు రమణ కానీ కేవలం జగిత్యాలకే పరిమితం కాలే, కరీంనగర్ జిల్లాలో రాజకీయం చూపించినాం, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చూపించినాం, ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయం చూపించినాం. ఇవాళకు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను తెలంగాణలో పెద్దలు జీవారెడ్డి గారి పేరన్నా ఎల్లరమ్మ పేరన్నా కానీ మంచి మనుషులు గొప్ప మనుషులు ప్రజా శ్రేయస్కునే వాళ్ళ పేరు ఉంది కానీ ఏనాడు కూడా స్వార్థం పడపాలి. చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకో సహజం, దేవాలయంకి వెళ్ళేటువంటి వాళ్ళం, మనకు శక్తి ఉంటే మనం ప్రసాదం చేసి ఆ దేవుడికి నైవేద్యం సమర్పించి తింటాం. ఒకవేళ శక్తి లేకపోతే ఎవరైనా తెచ్చిన వాళ్ళు ఉంటే గిట్ట మనం అక్కడ ఉండి వాళ్ళు ప్రసాదం పెట్టి తింటాం. ఆ మాత్రాలనే వాళ్ళు స్వార్థపరులు కాదు, ఆకలి తెచ్చుకోవడం సహజం. మనిషి జీవించాలంటే ఆహారం అవసరం, అందులో భాగమే అది పులిహోర కానీ ఇతర తినేటువంటి తీపరాత్రలు కానీ, ఇది మన సంస్కృతి, నేను దీన్ని ఒప్పుకుంటున్నా. మనమేమి తినకుండా లేము, దేవాలయం ఉండేటువంటి భక్తుల మాదిరిగా అక్కడికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా కానీ ఆ విధంగా మనం అల్పారం వరకు నచ్చుకోవాలన్నాం. కానీ వెళ్ళినటువంటి టీఆర్ఎస్ పార్టీ గుడిని గుడిలింగాన్ని ముందు తయారైనటువంటి ఆ పార్టీని ఈ ప్రజాక్షేత్రంకి వెళ్ళి కరిమి గుట్టని ఆలోచనతో తీసుకుని నిర్ణయం చెప్పి మనం వేస్తున్నా. చిన్ననాటి కూడా సరదాగా ఉండే అలవాటు, పెద్దలు జీవారెడ్డి గారు స్వయం తమ్ముడు కరుణాకర్ రెడ్డి గారు నాకు మంచి బాల్య మిత్రుడు, అదే సోదరు దేవేంద్ర రెడ్డి గారు నాకు మిత్రులు, వాస్తవంగా మాకు ముగ్గురు అన్నదమ్ములు అయితే నాలుగో వ్యక్తి నేను చెప్పి మనం చేస్తున్నా. ఆ విధంగా ఇంట్లో ప్రయత్నం, నేను కళాశాల జీవితంలో విద్యార్థి నాయకులు ఉన్నప్పుడు సహజమైన ఇబ్బందులు రావడం సహజం, నేను ఇబ్బందులలో పోలీసులు ఉంటే నా కొరకు వచ్చినటువంటి వ్యక్తులలో ఇతరైతే ఒకరు పెద్దలు జీవన్ రెడ్డి గారు, మరొకరు కొంచెం రాజశేఖర్ గారు. ఆ విధంగా నా యొక్క
రాజకీయ జీవితంలో విద్యార్థి దశలో వాళ్ళకు నాకు సంబంధం. ఆ విధంగా ఆనాటి స్టేట్ వరకు కూడా నేను ఏనాడు కూడా వ్యక్తిగా విమర్శించలేదు. అప్పుడప్పుడు సహజంగా మాట్లాడకపోతే ప్రజలు మన వైపు చూడరు. ఆ కొంతమైనా కానీ మాట్లాడేటువంటి పరిస్థితులలో జనం మన వైపు చూడ కనుక 77 నుంచి 94 వరకు రాజకీయ పార్టీ పరంగా వారితో ఉన్నా, అదేవిధంగా కుటుంబ పరంగా సన్నిహితంగా ఉన్నా కానీ ఏ విధంగా మెదిలినో 94 నుంచి 2018 వరకు అదే విధంగా చెప్పిన గర్వవ్యక్తులు మీకు మనం ఇస్తున్నాం. అది మాలో పడ్డ విద్యార్థిని చోట ఈ మధ్యన మరి చెల్లెమంటామా బిడ్డ అంటామా అని కవిత వచ్చింది. వచ్చి ఒక మాట చెప్పింది, జీవన్ రెడ్డి గారు సిరాబు రమణ అన్నాడు, అది దానికి ఏం చెప్పాలండి. వాస్తవంగా నేను సారా అమ్మినా, నిజాయితీగా అమ్మినా, జగిత్యాల పట్టణంలో అమ్మినా తప్పు కూడా కాదు. పర్ణదంటే అదే మీ హీరణ కాదు. ఒకవేళ రన్నున్నా కానీ అది తప్పు కానే కాదు. నా వ్యాపారం ప్రభుత్వ పరంగా ఉండే లైసెన్స్ తీసుకున్నా, నా పేరును తీసుకున్నా, నేను భినామిలే పేరు చేయలేదు. ఈ చేసినటువంటి గడ్డ మీదకి వెళ్ళే ఎమ్మెల్యే అయినా, ఈ గడ్డ మీదకి వెళ్ళే ఎంపీ అయినా, నామినేటెడ్ పోస్టులు రాలే, ప్రజలు నన్ను ఒప్పుకొని చెప్పిన, నన్ను రమణాలు పోటీ చేస్తే బాగుంటుంది, ఫలానా కాన్సెల్ బాగుంటుంది అంటేనే నిర్ణయిస్తా చెప్పి ఆనాడు మాట చెప్పిన. దానికి అనుగుణ నేటి వరకు కూడా ఎవరితో వ్యక్తిగత మాట్లాడడం లేదు. ఒకవేళ నేను మాట్లాడుకుంటే నాకేమి సునాయాసంగా సీట్ వస్తుంది, ఆ స్థాయిలో నేను ఉన్నా. కానీ అది మంచి పద్ధతి కాదు. నేనే చెప్పిన త్యాగాల ప్రతిరూపంగా మనం ఉండాలని చెప్పినటువంటి వారిని స్వార్థ బాగుండదని చెప్పని సందర్భంగా కూడా తెలియసుకుంటూ, ఒకవేళ మా కుటుంబం నిర్ణయిస్తే నేను ఖచ్చితంగా చెప్తా, ఎల్జీ రామ్ లలితమ్మ కడుపులో పుట్టినటువంటి బిడ్డగా జగిత్యాల్లో ఐస్ ఫ్యాక్టరీ పెట్టుకున్న నష్టపోయినా, జగిత్యాల్లో కాంట్రాక్ట్లు పట్టిన సివిల్ కాంట్రాక్ట్ ఎదగలేకపోయినా, సారాయి మామూలు పట్టిన, అదేవిధంగా ప్రజాసేవలో 94 నుంచి 98 వరకు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, ఒక గజం జాగం లేదు, ఒక ఎకరం భూమి కొనలేదు, తులం బంగారం కొనలేదు, లక్ష రూపాయలు డిబేట్ అయినటువంటి వ్యక్తి రమణ అని చెప్పంటున్నా. 94 ముందు రమణ ఎమ్మెల్యే కాక ముందు ఏ ఆసి బస్తున్నాయో నేను ఏ అఫిడవిట్ ఇప్పించినో అవి మాత్రమే నాకు మానాడ ప్రకటించినా, నేటి వరకు కూడా ఆ విధంగా ఉన్నా. అనేకమైన అవకాశాలు వచ్చినాయి. మీ కన్న తండ్రి ఒక పారు పోయి అడుగు, రమణ గారికి ఎన్ని ఆశలు చూపించినావు, ఏ విధమైన ఆశ చూపించినావు, రమణ లొంగిడా అని చెప్పాలి. ఒకవేళ నేనేదైనా ఒక మాట మీరు అన్నటువంటి ప్రపోజల్కు మరొక మాట రమణ మాట్లాడి అని చెప్పంటే నా జీవితం రాయకుండా అని చెప్పి మనం చేస్తున్నా. అది నా రమణ కమిట్మెంట్. నేను జగిత్యాలలో పుట్టినటువంటి జగిత్యాల బిడ్డగా అన్నాడు చెప్పిన ఈ జగిత్యాల అంతా కూడా భూస్వాములు వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రాంతం. దొరలు అంటే కేవలం విలమలే కాదు, ఎవరైతే దురతనాన్ని చూపిస్తారో ఆ పిల్లలు ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా దొరలు అని చెప్పనేటువంటి మాట నేను చిన్నప్పుడు ఒకసారి ఎస్పీ గారు కలిసినప్పుడు అక్కడ ఉండేటువంటి వైర్లెస్ సెట్లలో పిలుస్తున్న వాళ్ళు దొరగారు మాట్లాడతారంట. ఈ దొరగారు అంటే ఎవరంటే ఎస్పీని కూడా దొర అంటారు. అంటే దొర అంటే కేవలం వ్యక్తులను కులాలను మాత్రమే కాదు, ఆ మనిషికి ఉండేటువంటి బాధ్యతల గౌరవం వల్ల కావచ్చు, ఆ మనిషికి ఉండేటువంటి నేపథ్యం వల్ల కావచ్చు, ఆ మనిషి అయినటువంటి పని వల్ల కావచ్చు, దొర అంటే అదే తప్పు కాదు, దురంకరం అనేది తప్పు, మతం తప్పు కాదు, మతోన్మానం తప్పు. ఏదైనా కానీ నువ్వు చేసేటువంటి దానివల్ల తప్పుగా మాట్లాడమే కానీ, దొర అంటే ఒక మంచి మనసునటువంటి వ్యక్తి, దొర అంటే సమాజ శ్రేయస్కునేటువంటి వ్యక్తి. కానీ నీవు మాత్రం దొర అని చెప్పని గర్వంగా చెప్పి దురంకరంతో పెంచేటువంటి వ్యక్తిని ఈ సమాజం ఎప్పుడు ఒప్పుకునే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. కనుక మీరు అందరూ, ఇది ఆషామాస ఎన్నికలు కాదు, కేసీఆర్ చేయటువంటి విద్యలు ఎవరికి రావు, అన్ని విద్యలున్నటువంటి వ్యక్తి కేసీఆర్, మామూలు మనిషి కాదు. మనకేం చెప్పిండంటే నేను ఒంటరి పోరుపోతున్నా అన్నాడు. మనం కూడా కొంత నేర్చుకున్నా చికిత్సలకి వెళ్ళి, నేను చెప్పిన ఒకపారి ఉస్మరిస్తూ వేరాపో అని, ఉస్మరిస్తూ వేరాపో అని చెప్పండి, ఇద్దరు ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళది. మళ్ళీ ఒక మాట ఎందుకు అంటే మేము కాళేశ్వరం కడుతున్నాము అని చెప్పంటున్నాడు. నేను చెప్తుంది వాళ్ళ ఈ రమణ నీవు కట్టేటువంటి కాళేశ్వరం దగ్గరికి ఏ డేట్ బై డేట్ చెప్పి ఆడ పడుకొని నేను వాపసి వస్తా. నువ్వు వస్తావని చెప్పంటున్నాను, ఇవాళ ఎటువంటి సెక్యూరిటీ లేకుండా నువ్వు చెప్పినటువంటి సమయంలో ఈ ఎల్రమ్న పోయి కాళేశ్వరం దగ్గర పడుకొని తిని వస్తా. నీవు కానీ కుటుంబ సభ్యులు సెక్యూరిటీ లేకుండా ఏ ఉక్రమ రోజు వడం చేసి వెళ్ళమనేది ఛాలెంజ్ చేస్తున్నా, అది మన నిజాయితీ. ఆ విధంగా మనం పనిచేసేటువంటి వ్యక్తులు, ప్రజల కోసం పనిచేస్తాం, పెద్దలు జీవనతో అందరూ కూడా ఈరోజు వెళ్తున్నటువంటి వ్యక్తులతో మాట్లాడినటువంటి ప్రతి మాట మీరు అర్థం చేసుకోండి, ప్రతి ఓటర్లు కలవండి, విషయాలు వాస్తవం చెప్పండి. 600,000 కోట్లు ఇప్పుడే ఖర్చు అయిపోయినాయి ఈ ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో 600,000 కోట్లు ఖర్చు అయిపోయి ఉన్నాయి, ప్రభుత్వ లెక్కలలోనే ఉన్నాయి అవి. అదనంగా 2,00,000 కోట్లు అప్పు తెచ్చిండు, 8,00,000 కోట్లు అప్పు తెచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం 52 నెలలు పరిపాలిస్తే వచ్చినటువంటి ఫలితాలు ఏంటి అనగండి. వాళ్ళు ఇచ్చినటువంటి పింఛన్ 1,000 రూపాయల గురించి మనం బాధపడదు కాదు, నువ్వు పెట్టినటువంటి డబ్బంతా ఎవరి జేబులోకి పోయింది, ఎక్కడ ఉంది, ప్రతి పైసలు బాధ్యత టీఆర్ఎస్ పార్టీకి ఉంది, ప్రభుత్వంకు ఉంది. కనుక ఇవాళ
ఆ పెట్టినటువంటి లెక్కను ఒప్పించినట్టు అయితే 8 లక్షల కోట్లు 120 కాన్స్టిట్యూన్సీలు 120 కాన్స్టిట్యూన్సీలలో పెట్టే అభివృద్ధి ఏ స్థాయి పెట్టే అవసరం ఉందనే కూడా మీరు లెక్కలు తీయండి. కనుక కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది ఈ మధ్య తక్కువ సమయంలో నిర్ణయించబోతున్నాం. నిర్ణయించిన తర్వాత పెద్దల జీవరెడ్డి గారి యొక్క నేతృత్వంలోనే కామన్ మినిమం సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారంతో మీరందరూ కార్యక్షేత్రంలోకి వెళ్ళాలా. ఏ విధంగా అయితే 81 లు అన్న జీవనకు పంచాయత్ సమితికి పోటీ పడేటప్పుడు వాస్తవంగా నామమాత్రమే నిధులు వరకు ఉంటుండే, న్యాయవాదులుగా ఉంటుండే, వచ్చేటువంటి వాటిని కుటుంబంతో గడుపుకుంటూ పైన ఉండేటువంటి అమౌంట్ తోని వచ్చేటువంటి వాళ్ళకి ఇంత సేవే సమితి ఖర్చు పెడుతుండే చూస్తుండే. నాకు ఆనాడు వారు న్యాయవాదిగా ఉండి చేసినటువంటి నా సహాయానికి నిదర్శనమే 6000 రూపాయల వరకు నా స్వయంగా ప్యాకెట్ మనీ ఇచ్చిన ఆ విధంగా ఉపయోగపడ్డా. ఇవాళ కూడా చెప్పిన మా తల్లిదండ్రులకి మీ ఏదైతే మీ సొంత డబ్బులు ఉన్నాయి జరుగుతున్నటువంటి ఎన్నికలలో 1 లక్ష రూపాయలు మీరు ఇవ్వండి అని చెప్పగానే వెనువెంట చెక్ పంపించారు అన్న కోట్లు ఏమని చెప్పేసిన అది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారంగా జగిత్యాల ఉండేటువంటి వాళ్ళకు పిలిపిస్తున్నా. 36 ఏళ్లుగా పెద్దలు జీవన్ రెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ గా ఎమ్మెల్యేగా మంత్రిగా అనేక బాధ్యత చేపట్టి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు గానీ మీకు స్వయంగా సతాగా సేవ చేసిన విధంగా గానీ ఈ రమణేశ్వరుడు 24 ఏళ్లలో ప్రత్యక్ష రాజకీయాల్లో చేసినటువంటి సేవలకు కూలీగా మీరు రూపాయి ఇస్తారా, 10 రూపాయలు ఇస్తారా, 100 రూపాయలు ఇస్తారా, మీ శక్తి మేరకు జీవనాన్ని అకౌంట్లో వేయండి, మీ స్లిప్ ఇవ్వండి, నేను గర్వపడతానని చెప్పి పనిచేస్తున్నా. జగిత్యాలు పుట్టినటువంటి రమణ బిడ్డ పేదల బిడ్డగా పుట్టి వ్యాపారంలో అభివృద్ధి చెంది ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తిని నాకు సరిపోతే నాకు వ్యాపార పరంగా భావించి రాజకీయంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏ పరంగా సహాయం వచ్చినా పేదలకు పెట్టాలని చెప్పని ఒకటే ఒక మాట అనుకున్నాడు. సరిగ్గా ఎన్టీ రామారావు గారు నాకు రాజకీయ జన్మించిండు, ఆయన పేరు మీద ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు పెట్టిన, నా తల్లిదండ్రులు నాకు జన్మించిండ్రు, తల్లిదండ్రుల గారి పేరు మీద ఎల్జీరామ్ హెల్త్ కేర్ అని పెట్టిన, మా అమ్మగారిని ప్రెసిడెంట్గా పెట్టుకున్నాం. ఆ విధంగా దాదాపు 6000 మందికి అందులో ట్రీట్మెంట్ చేపించినాం. వచ్చినటువంటి ప్రతి పైసా కూడా పేదవాళ్ళకు సహాయం చేసి చెప్పని. ఈ మధ్య జరిగినటువంటి కొండగాడు దుర్ఘటనలో తెలుగుగానే మా సాగర్తో పాటు మిత్రులు కూడా ఫోన్ చేసి వెలువెంటనే వెళ్ళమంటే వెళ్ళారు, సమాచారం ఇచ్చారు, దానికి అనుగుణంగా రాత్రి నిర్ణయించుకొని 25 రోజులు పనులు చేయమని ఇక్కడ ఉండేటువంటి మిత్రుల ద్వారా సహాయం పొంది 15 లక్షలు వ్యక్తి నుంచి రమాంచి పనిచేస్తున్నారు. ఇదే కనికరం లేనటువంటి కేసీఆర్ కొండగట్టు దుర్ఘటన అయితే వచ్చిన పాపన పోలే. కొంగర కాలానికి మాత్రం 3 హెలికాప్టర్లో వేండు, బేగంపేటకి వెళ్ళి కొంగర కాలాలు వెళ్ళాలంటే 30-40 కిలోమీటర్లు మాత్రమే, 30-40 కిలోమీటర్లు 3 హెలికాప్టర్లు వెళ్ళినటువంటి వాళ్ళు 63 మంది నీ యొక్క ఆర్టీసీ రవాణా సంస్థ నీ ప్రభుత్వ వైఫల్యం వల్ల, నిర్లక్ష్యం వల్ల, నీ యొక్క అసమర్థ పాలన వల్ల ప్రాణ కోల్పోయినటువంటి అభ్యర్థులను కనీసం పరికరించని చెప్పని కరికరైనటువంటి ఈ కేసీఆర్ ప్రజలకు అవసరం నుంచి పనిచేస్తున్నా. అటువంటి కుటుంబం ప్రజాక్షేత్రంలో ఉండడానికి అవసరం లేదు. కనుక ప్రగతి భవన్ ఒక మాట కూడా చెప్పాను నేను, జిహెచ్ఎంసి ఎన్నికలలో 4 ప్రధాన ఆసుపత్రులు 1000 ప్రకలు కడతాని చెప్పని గొప్పగా చెప్పిండు కేసీఆర్ గారు. జిహెచ్ఎంసీలో గెలిచిండు, కంటోన్మెంట్ ఉండే ప్రాంతంలో ఒక 1000 ఆసుపత్రులు కడతాని చెప్పాడు 1000 కోట్లతో కట్టల, ఆ డబ్బులను మళ్లించుకొని ప్రగతి భవన్ నిర్మాణం చేసిండు. ఒకటే ఒక మాట చెప్పిన, పేదల ప్రభుత్వానికి ప్రతిరూపంగా నీ ప్రగతి భవన్ ఖాళీ చేపిస్తాం, ప్రజాస్పత్రిగా మార్చి పెంచడం ఇక్కడ ఉండేటువంటి పేద బిడ్డల త్యాగాల ఫలితమే మాలాంటి రాయకురావడం జరిగింది. ఒకనాడు ఇక్కడ ఉండేటువంటి జాగీరదారులు జమీందారులు భూస్వాములకే పరిమితమైనటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు జీవరెడ్డిగా రమణ కాగలిగిండు అని చెప్పండి, రాజుడు రావడం నుంచి చెప్పండి, ఇక్కడ ఉండేటువంటి పేద వాళ్ళలో పెను మార్పు రావాలి ఆలోచన రావడం నుంచి పనిచేస్తున్నా, వాళ్ళ కొరకు మా జీవితం దాడి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పండి. ఇటువంటి కుట్రపూరితమైనటువంటి నియంత్రించబడుతుండేటువంటి కేసీఆర్ లాంటి దుర్మార్గ పాలన ఉండవలసి ప్రాంతంతోనే ముందుకొచ్చినట్టుగా మీకు తెలియజేసుకుంటూ ఈనాడు నిన్న మనం చూసినాం మన పెద్దలు రాహుల్ గారు చెప్పినటువంటి విషయాలలో కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు నోట్ రద్దు చేసిండు, నేను ఆడు వ్యతిరేకించిన మా పార్టీ ద్వారా కూడా నోట్ రద్దు వల్ల పేదవాళ్ళ జీవితంలో పెనుమరపు వస్తే లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి మంచిది కాదు అని చెప్పని, అదేవిధంగా జిఎస్టీ వచ్చింది, అదేవిధంగా రాఫెల్ సంబంధించినటువంటి యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాలు పాల్పడ్డట్టుగా ఈ మూడింటికి మూడింటిలో ఒకనాడు కూడా మట్ల పాపన థర్డ్ ఫ్రంట్ పెడతానటువంటి కేసీఆర్ కు బాధ లేదని చెప్పి పనిచేస్తున్నా. థర్డ్ ఫ్రంట్ పెడతా జాతీయ స్థాయి చక్రం దింపుతా అని చెప్పని ప్రత్యేక విమానాల్లో కలకత్తా పోయి కేరళ పోయి అదేవిధంగా హెలికాప్టర్లో కర్ణాటక అయినటువంటి కేసీఆర్ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజాతంత్రం దోపిడీ గురైంది అని చెప్పని కోడే కూర్చుంటే ఒక మాట మాట్లాడే పరిస్థితి. కనుక ఇటువంటి వ్యక్తులు ఈ సమాజంలో మేక వల్ల పిల్ల తయారైనటువంటి వాళ్ళ వల్ల సమాజం నష్టపోతుంది. కనుక సమాజ హితం కొరకే
తెలంగాణలో పెట్టినటువంటి కూటమి మహాకూటమి ప్రజాకూటమి ఈ యొక్క గెలుపు వల్ల జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రధాని రావడం కొరకు ఇది తోడపడ్డ విషయం కూడా మీకు మనం చేసుకుంటూ ఆ విధంగా కార్యక్రమాన్ని కార్యముఖమైన నా మీద ఎటువంటి ఇబ్బందులు పెట్టండి మనం చూసినా నా సీనియర్ చేసిన వ్యాపారంలో నాకు ఇబ్బంది నాకున్నట్టుగా ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే నేను తప్పకుండా బాధ్యత వహిస్తా. ఈ సమాజంలో ఉండేటువంటి వ్యక్తులు చేసేటువంటి కార్యక్రమాలలో వాటికి అనుగుణంగా ముందుకెళ్తున్నామే కానీ ఏనాడు కూడా రాజకీయాల్లో ఎవరు ఉండమని చెప్పలే, నాకు ఎవరు ఉండమని చెప్పలే, నాకు నేను నిర్ణయించుకున్నా. రాజకీయ అవకాశాలకు అనుగుణం అందరూ తెలుసు, చిన్నపాటి స్థాయిలో ఉండే ప్రజాప్రతినిధికి ఏమేమి సంపాదన ఉంటాయని చెప్పాలి. నాలాంటి వ్యక్తికి ఇవాళ అవలేదుగా డబ్బులు చెప్పే అవకాశం వచ్చింది, కానీ ఏనాడు కూడా డబ్బులు కాబట్టి పడలేదు. పేరు కోసం, గౌరవం కోసం, సమాజంలో ఒక మంచి కోసం పని చేస్తున్నాం, పనిచేసేవారిని ప్రోత్సహిస్తాం. ఒకవేళ నాతో పాటు ఎవరైనా నా సమూహంలో ఉండేటువంటి నా సోదరులే కానీ, పెద్దలు జీవనరెడ్డి కానీ, కాంగ్రెస్ పక్ష కానీ, మన వాళ్ళు ఎవరైనా చేస్తే కూడా అన్నది మంచిది కాదు, మనం మార్చుకోవాలని చెప్పడానికి నేను కూడా నిర్మూలన మాట మాట్లాడతానని చెప్పని, ఆ విధంగా పెద్దలు చెరవడంతో మాట్లాడుకుందాం చెప్పని ఆ విధంగా కొనసాగారు రమణ ఇవాళ జగించడానికి పిలిపిస్తున్నాడు. మా మీద నమ్మకంతో నేను మాకు అవకాశం ఇచ్చారు. ఇవాళ మహాకూటమిలో పెద్దలు జీవనరెడ్డి గారు మేము చొరవ ఉండి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో విజయం సాధించిన కొరకు జగిత్యాల ప్రజలంతా కూడా పెద్ద మనసు చేసుకొని పెద్దలు జీవన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించి తెలంగాణ అసెంబ్లీలో జగిత్యాల వారిని వినిపించే విధంగా అవకాశం ఇవ్వని చెప్పని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న దానికి ప్రతి నాయకుడు కార్యకర్త మీరు బేసజాలు వదలండి. ఎందుకంటే మీరు అందరూ అనుభవజ్ఞులు, మున్సిపల్ చైర్మన్ చేశారు, జడ్పీటీసీలు చేస్తున్నారు, ఎంపీపీలు చేస్తున్నారు, అనేక పదవులు ఉన్నటువంటి అనుభవజ్ఞ నాయకులు ఉన్నారు, ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కానీ ఇక్కడ ఉండేటువంటి కేసీఆర్ మనలో విభజన సృష్టించేసి మనలో ఉండేటువంటి వాళ్ళకి ఏదో ఒక మాయ మడ చెప్పి మూసం మడ చెప్పి లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. సిద్దిపేట లాంటి వాస్తవం చూస్తే 78% హరీశ్రావు ఎవరని చెప్తారు, అదేం గొప్ప విషయం కాదు. అక్కడ ఉండేటువంటి ప్రతిపక్ష రాజకీయపడి ఉండేటువంటి వ్యక్తులకు ధనాన్ని ఆ విధంగా విచ్చలవిడిగా పనిచేసి మార్చుకుంటూ ప్రయత్నం చేస్తున్నారు అంటే దుర్మార్గమైన ఆలోచనతో నడిచేటువంటి వాళ్లకు మనం ఒక విధంగా ఈ యొక్క కార్యక్రమాలకు చిరవిధం మాడకపోతే మాత్రం ఈ సమాజం మనం క్షమించదు. రాజకీయాలు ఉండేటువంటి వ్యక్తులు ఏదైనా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అనుభవించాలా, కష్టాలు అనుభవించాలా, ప్రజల యొక్క ఆపద సంపదలో మనం ఉండాలా, ఇలా ప్రజలంతా కూడా ఆపదలో ఉన్నారు, ఆపదలో ఉన్న ప్రయాణికానికి మన అన్న కూడా బాధ్యత ఉందని చెప్పారు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఏ విధంగా తన జీవనం 24 ఏళ్ళుగా దూరంగా ఉన్నటువంటి నేను ఇవాళ కలిసి బడ్జెట్ సిద్ధమైనా అదే విధంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ విధంగా కష్టపడండి, సాధిద్దాం. 5 సంవత్సరాల అందరం కూడా వివిధ స్థాయిలో ఉండేటువంటి బాధ్యతలలో ముందుకెళ్దాం. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాలనేటువంటిది ఒక మంచి సహృదయమైనటువంటి జిల్లా, మంచి మనుషుల జిల్లా, వాళ్ళు మనసుతో పాటు వాస్తవంగా ముందుకెళ్తున్న విధంగా కూడా మన కార్యక్రమం ఉండని చెప్పని మరొకసారి వినియోగించుకుంటూ మరి వాస్తవంగా ఈ కార్యక్రమం సందర్భంగా సోదరులు సిపిఐ నాయకుడు ఇతర రాష్ట్రాలకు బళ్ళారి వెళ్ళినట్టుగా మాసంగర్ చెప్తున్నారు, అదే విధంగా జేఏసీకి సంబంధించినటువంటి టీజేఎస్ తో సమాచారం ఇవ్వవచ్చు. రేపు మళ్ళీ ఇక్కడ జగిత్యాలలోనే కామన్ మినిమం ప్రోగ్రామ్ సంబంధించినటువంటి దాంట్లో ఎవరెవరు బాధ్యతలు ఇసుకుంటారో ఏదిస్తుంటారో అని కూడా పెద్ద జీవనరెడ్డి గారు ఆలోచించి అందరికీ బాధ్యతలు ఇచ్చేసి అవగాహన సదస్సు పెట్టి కేసీఆర్ హామీల వైఫల్యాలు సంబంధించింది ఈ ప్రభుత్వ సంబంధం ఎక్కడైపోయింది, ఇచ్చినటువంటి పీనట్స్ లాంటి వల్ల వాళ్ళు చెప్పుకునేటువంటి గొప్ప గొప్ప మాటల వల్ల అది ప్రజలకు ఉపయోగపడలేదు. మనం ప్రతి పైసా కూడా ప్రజలు చేరవేసే విధంగా మన కార్యక్రమాలు ఉంటాయి. కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెద్దలు గోవిన్ రామ్ గారి నేతృత్వంలో మనం కూడా ముందుకెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి పెద్దన్న పాత్ర అప్పచెప్పినాం. దానికి అనుగుణంగా చిదోడు వాడుగా ఈ రమణ ఉంటున్నాడు. విజయం సాధించడంలో జగిత్యాల తొలిమెట్లో ఉండాలని చెప్పని మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ ధన్యవాదాలు. తండ్రి గారు ఎల్జీ రామ్ గారు సహకారంతో వారి అకౌంట్లో నుండి జీవన్రెడ్డి గారికి ఈరోజు ఎన్నికల ఖర్చుల కోసం 1 లక్ష రూపాయలు వారి ఎన్నికల అకౌంట్పై తెప్పిస్తున్నారు. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇదే స్ఫూర్తితో మనది బడుగు బలహీన వర్గాల సమూహం పేద పార్టీలే దరిద్రం కాదు కాబట్టి ఎవరు వెళ్తున్న ఆర్థిక సహాయం విధిగా ఎలక్షన్ కమిషన్ ఒక అకౌంట్ ఇస్తుంది కాబట్టి దానికి ఇవ్వాలని ఈరోజు రెండు పక్క జరుపు మంచిది.